ఫ్రెండ్స్ మీరు కూడా ఇటువంటి వీడియోలు క్రియేట్ చేద్దామనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం లేట్ చేయకుండా. దానికోసం మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా సర్చ్ బార్లో డోమో ఏఐ డాట్ యాప్ అనేసి టైప్ చేసి సర్చ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్స్ అన్ని ఫేక్ అన్నమాట. మీకు ఇక్కడ చూడండి, డోమో ఏఐ ఏఐ పవర్డ్ ఆర్ట్ జనరేషన్ అనేసి ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది మాత్రమే యూజ్ చేయాలి. మీకు ఇంకా ఈజీగా ఉండడం కోసం ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ స్టార్ట్ ఇన్ డిస్కార్డ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డిస్ప్లే నేమ్ అంటే మీది ఏదో ఒక నేమ్ని అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక క్యాప్చ అయితే అడుగుతుంది అన్నమాట, దీనిపైన క్లిక్ చేసి క్యాప్చని అయితే క్లియర్ చేయండి. ఈ విధంగా క్యాప్చాను క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ని ఎంటర్ చేయమనేసి అడుగుతుంది అనమాట. మీ ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ అకౌంట్ని సైన్ అప్ అయితే అవ్వండి అనమాట. నేను ఆల్రెడీ నా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను ఎంటర్ చేయట్లేదు. తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ప్లస్ మార్క్ అయితే ఉంటుందన్నమాట, యాడ్ ఏ సర్వర్ అనేసి, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ మై ఓన్ అనేసి క్లిక్ చేయండి. తర్వాత ఫర్ మీ అండ్ మై ఫ్రెండ్స్ అనే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది, ఏం అవసరం లేదు, అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ డోమో ఏఐ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, టు జనరేట్ ఏఐ ఆర్ట్ అనేసి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత 18+ లేకపోతే 18 కంటే తక్కువ అనేసి అడుగుతుంది, 18+ని అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. తర్వాత ఫినిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇక్కడ ఏదైతే ఉందో ఈవెంట్స్ అనేసి ఇక్కడ కొంచెం చిన్నగా ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాస్ట్లో జనరేట్ 1 అనేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది అనమాట, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏదైతే చాట్ బోర్డు అయితే ఉందో దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మెసేజ్ అనే దగ్గర క్లిక్ చేసి ఇక్కడ స్లాష్ని మీరు ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. కొంచెం ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ వీడియో, టర్న్ వీడియో ఇంటూ వీడియోస్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో, యానిమ్ లేక మార్చాలనుకుంటున్నారో ఆ వీడియోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఈ విధంగా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సింపుల్గా ఏం ప్రాంప్ట్ ఇస్తారంటే, ఇక్కడ చూడండి 3D యానిమ్ అనేసి టైప్ చేయండి. ఈ విధంగా 3D యానిమ్ అనేసి టైప్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, స్టార్ట్ అనేసి క్లిక్ చేయండి. ఈ విధంగా స్టార్ట్ అనేసి క్లిక్ చేయండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, జనరేట్ అయితే అవుతుందన్నమాట, కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా జనరేట్ అయితే అయిపోయింది అనమాట వీడియో. చూడండి, ఇక్కడ ప్లే చేస్తాను నేను. ఫస్ట్ నార్మల్ వీడియో ప్లే చేస్తాను. చూశారు కదా, ఇప్పుడు మనం ఏదైతే కన్వర్ట్ చేసామో 3D యానిమ్ వీడియో, దాన్ని ప్లే చేస్తాను. చూసారు కదా, సూపర్గా అయితే జనరేట్ అయిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈ విధంగా యానిమ్ వీడియోస్ని అయితే సింపుల్గా క్రియేట్ అయితే చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది. దీన్ని మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, ఇక్కడ డౌన్లోడ్ బటన్ అయితే చూపిస్తుంది అనమాట, దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది, మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా. సో ఇటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.